ఇంకొక మాట కూడా నేను అంటాను, ఇంత దివాలాకోరు ముఖ్యమంత్రి, ఇంత దిగజారుడు రాజకీయం. నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి, హరీష్ రావు గారు నిన్ను 15 ఆగస్ట్ లోపల రుణమాఫీ చెయ్యి, 6 గ్యారంటీలు అమలు చెయ్యి, 100 రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలు పోస్టర్లు పెట్టిండ్రు హరీష్ రావు గారి మీద, అయిపోయింది రుణమాఫీ, నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి. ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా, ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పేయండి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి, ఇంకా మళ్ళీ ఎంత చర్చకు రాజీనామా చేయి, ఇంకా ఇష్టం వచ్చిన మాటలు. అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది, ఇవే మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు. ఒక విజన్ లేదు, విధానం లేదు, డొల్ల మాటలు, కల్లిబల్లి కబుర్లు, అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి? అమర్ రాజా బ్యాటరీస్. జయగల్ల గారు చెప్తున్నారు, నేను ముందే చెప్పాను, అసెంబ్లీలోనే చెప్పాను, ఒక ముఖ్యమంత్రి పిచ్చోళ్ళగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, పైకి మంచిగున్న లోపల ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో. ఆయన అన్నాడు జయగల్ల గారు ఏమన్నారు, ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ ఎబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్. అంటే ఏంది, మీ ఉద్దేశం నేను తప్పుపడతలేను, ఇస్తారా ఇయ్యారా అనుకుంటలేను, కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, క్యాన్సర్ పేషెంటు, ఎయిడ్స్ పేషెంటు అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి. అందుకే నేను వారిని అనేది, ఈ మాటలు బంద్ చేయండి. ఈ పెడదాం అనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందని పెట్టలేదు, కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది. ఎట్లా తయారైందంటే, సచివాలయం కింద నిజాం నిధులు ఉన్నాయంటాడు, కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం తవ్వుకొని తవ్వుకపోయింది అంటాడు, ఆడపోయినాక లంకె బిందెలు ఏదో ఉన్నాయేమో వచ్చినా లేవంటాడు, తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు, బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు, దావోస్కి పోతేనేమో ఐటీ ఈజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. మాకు నిజంగా డౌట్ వస్తున్నది. ఇంకా విచిత్రం, పోనీ ఇదేమో తెలివక మాట్లాడండి అనుకోవచ్చు. ఇంకోవైపు అహంకారం, గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు, కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వాటి కోసం దండలాడుతున్నా అంటాడు, గౌడన్నలను చెట్టెక్కిస్తాడు, కాటమయ రక్షా కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా? వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడచ్చును అట్లా? ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి, వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మాట్లాడింది అనుకుంటే వేరు, ఇంకా ఆడికెళ్ళి వచ్చి అక్కలు ముంచుతారు, జూబ్లీ బస్టాండ్ కార్డు అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు. మళ్ళీ నిన్న బందరాయిల్స్కి వచ్చిండు, మేము బందరాయిల్స్ బస్టాండ్ కార్డు అడుక్కుంటాం, మొన్న జూబ్లీ బస్టాండ్కి వెళ్ళి బందరాయిల్స్కి వచ్చిండు. అందుకే అంటున్నా నేను, పాలననేమో చెత్తగా ఉందని ప్రజలు చెప్తున్నారు, గురుకులాల పిల్లలకు విషాహారం, అక్కడ పిల్లలు బాధపడుతున్నారు, నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు, పత్రికలే రాస్తున్నాయి 30 రోజుల్లో 28 మర్డర్లని, అవన్నీ అటుపోయినాయి. 19 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నాడు 19వ సారి, నాకు తెలిసి ఇది ఒక రికార్డు. కేసీఆర్ గారు 10 నెలలు కూడా 19 సార్లు పోయినట్లేరు, ఈయన పాపం 8 నెలలనే 19 సార్లు, ఇంకెన్ని సార్లు పోవాలను, లక్షల లగ్గాలు అవుతున్నాయి. ఇప్పుడు 18 నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు 2-3 కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చి, ఒక్క తులం బంగారం వేయలేదు ఇప్పటివరకు, ఎడవైన తులం బంగారం అద్దిక్కు లేదు.